రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై తెరాస భాజపా మధ్య రాజకీయ వేడి కొనసాగుతోంది. ఇప్పటికే అగ్రనేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన ఈ అంశం ఇప్పుడు క్షేత్రస్థాయికి చేరింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో నల్గొండలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని బండి సంజయ్ సందర్శిస్తున్నారు. అయితే సంజయ్ పర్యటనను వ్యతిరేకిస్తూ తెరాస కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో తెరాస శ్రేణులపైకి దూసుకెళ్లేందుకు భాజపా కార్యకర్తలు యత్నించగా పోలీసులు తెరాస శ్రేణులను చెదరగొట్టారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని భాజపా శ్రేణులు నినాదాలు చేశాయి. పరిస్థితి చేయి దాటకుండా ఐకేపీ కేంద్రం నుంచి పోలీసులు తెరాస కార్యకర్తలను పంపిస్తున్నారు. అంతకుముందు సంజయ్ రాకకు ముందే ఐకేపీ కేంద్రాన్ని తెరాస ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పరిశీలించారు. జిల్లా ఎస్పీ రంగనాథ్ అక్కడకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ధాన్యం కొనుగోలు పేరుతో భాజపా రాజకీయాలు చేస్తోందని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మండిపడ్డారు. వర్షాకాలం సీజన్లో పండి ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని యాసంగి ధాన్యం కొంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుందా అని బండి సంజయ్కు సవాల్ విసిరారు. మరి ఎట్లా ఎండాకాలము కేంద్ర ప్రభుత్వం బీజేపీ పనులు అంటుందిగా వచ్చే ఎండాకాలం మరి పండిన వానకాలంలో పండిన ప్రతి గింజ కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపు యాసింగ్లో పండాల్సినటువంటి ధాన్యం నీ నరేంద్ర మోడీ నీ బీజేపీ ప్రభుత్వం గతంలో ఏ విధంగా అయితే కొనుగోలు చేస్తున్నామో ఇప్పుడు కూడా ఆ విధంగానే కొనుగోలు చేస్తానని ఈ రోజు ప్రకటన చేయమని నేను కోరుతా ఉన్నాను, సవాల్ విసురుతా ఉన్నాను. సంజయ్ జనాలను రెచ్చగొట్టుడు కాదు, నువ్వేమి ప్రతిపక్షంలో లేవు, నువ్వు ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీ, ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తివి, మాట సరిగ్గా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్జాలబావి ఐకేపీ కేంద్రం వద్ద ధాన్యం కొనుగోళ్లను బండి సంజయ్ పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ నడి తెలుసుకుందాం. జయప్రకాష్, ఐకేపీ కేంద్రం వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఉద్రిక్తతకు కారణాలేంటి? అంటే ఇంతకుముందు వరకు అంటే రెండు పార్టీలు కూడా ఒకే చోట ఎదురుపడ తారసపడటం వల్ల కూడా ఈ ఇబ్బందికర వాతావరణం ఎదురైంది. అయితే ఒకవైపు వందల మంది పోలీసులు ఉన్నారు, మరోవైపు మాట భాజపా కార్యకర్తలు తమ రాష్ట్ర అధ్యక్షుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు అంతకుముందే ఎమ్మెల్యే వెంట వచ్చిన అనుచరులు ఎమ్మెల్యే వెళ్లిపోయినా వీళ్ళంతా మాత్రం అక్కడే ఉన్నారు. వందల మంది పోలీసులు ఉన్న అంటే రెండు పార్టీల శ్రేణులు అక్కడే ఉంచడం కూడా కొంచెం ఇబ్బందికర వాతావరణం సృష్టించిందని చెప్పవచ్చు. ఏదైనా ఒక పార్టీ అధ్యక్షుడు కానీ లేకపోతే ముఖ్య నేత కానీ ఆయన పర్యటన ఉన్నప్పుడు మిగతా పార్టీలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి గందరగోళం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పోలీసులు కూడా తెరాస శ్రేణుల్ని అక్కడే ఉంచడం ఈ గందరగోళంకు దారితీసిందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు 20 నుంచి 30 మంది తెరాస కార్యకర్తలు బండి సంజయ్ ఐకేపీ కేంద్రం లోపలికి ప్రవేశిస్తున్న సమయంలోనే సంజయ్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నల్ల జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. దీన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా పోలీసులపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన వ్యక్తుల్ని ఎలా అనుమతిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అని కూడా విమర్శలు చేశాయి. అయితే ఒక కార్యకర్త అంటే అధికార పార్టీకి చెందిన ఒక కార్యకర్త ప్లకార్డు పట్టుకుని బండి సంజయ్ గోబ్యాక్ అంటూ సంజయ్ ఉన్న ప్రాంతానికి 50 మీటర్ల దూరం వరకు దూసుకొచ్చారు. అతన్ని పోలీసులు వెనక్కి తీసుకెళ్లారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ముందు ఉరికి వచ్చారు. అయితే తెరాస శ్రేణులపైకి వెళ్లేందుకు యత్నించారు. ఇలాంటి ఆ సమయంలో తెరాస శ్రేణుల నుంచి ఒక వ్యక్తి కోడిగుడ్డు వీసారు, కానీ అది ఎవరికి తగలేదు. కానీ దీన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు మరింత ఆగ్రహావేశాలు చెందుతూ. జయప్రకాష్, ధన్యవాదాలు. ఇప్పుడు ఏం మాట్లాడుతుందో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒకసారి వరేసుకోవద్దంటాడు, ఒకసారి సన్నబోట్లు వేయాలంటాడు, ఒకసారి పత్తి వేద్దంటాడు, ఒకసారి మక్క లేదంటాడు. ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒక భరోసా, ఒక ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుంది. బాధ్యతను మరిచి బరి తెగించి ఏది పడితే అది మాట్లాడి రైతు లోపల, సామాన్య ప్రజల లోపల, పేద ప్రజల లోపల అయోమయం సృష్టించి ఉన్న సమస్యలను పరిష్కరించేస్తా దమ్ము లేక, ఆ సోయి లేక తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ విషయాన్ని ఈరోజు ఎండగట్టడానికే భారతీయ జనతా పార్టీ ఈ నల్గొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతులకు ఒక భరోసా నింపే ప్రయత్నం చేయడానికి ఈరోజు బయలుదేరడం జరిగింది. స్పష్టం చేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో పండిన ప్రతి గింజ నేనే కొంటాన్నాడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా.
కేంద్రం పెత్తనమైంది అన్నాడు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వద్ద ఔషధ కొనుగోలు కేంద్రాలు పనిచేసి కొనుగోలు కేంద్రాలు వద్దవద్దు. కళ్ళాల్లోకే ట్రాక్టర్లు వస్తాయి, కళ్ళాల్లోకి అధికారులు వస్తారు, అక్కడనే కాంట పెడతాం, అక్కడనే చూపుతాం. 48 గంటల లోపల మీ అకౌంట్లో పైసలు పడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇవాళ నువ్వు కళ్ళాల్లోకి ట్రాక్టర్లు వద్దు, 48 గంటలు వద్దు, కనీసము కొనుగోలు కేంద్రాల కోసం పంటను కొంటే చాలు, వెంటనే కొంటే చాలు చెప్పి రైతాంగం ఇవాళ ఇబ్బంది పడుతూ ఉండేది. ఏడు చూసినా రోడ్ల మీద ధాన్యం, కళ్ళాలలో ధాన్యం, ఇళ్లలో ధాన్యం, మీరే చూసి ప్రకారం రైతుల పరిస్థితి. కొంతమందికి డ్రెస్సులు వేసారు, దోతులు కట్టి రైతుల వయసులు తీసుకొచ్చి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే రైతు వేషంలో వచ్చి వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి రైతులు ఏం చెప్పిర్రో, రైతులు ఏం చెప్పిర్రో మీ అందరు చూసి ఇవాళ దసరా కంటే నెల రోజులు, దసరా కంటే వారం రోజుల ముందు వచ్చి రైతులు ఇవాళ పడి కాపులు కాస్తున్నారు సార్. దొడ్డు కారం తిని బతుకుతున్నాం సార్, ఇక్కడ నిద్రలేక చచ్చిపోతున్నాం సార్. రాత్రి ఇంట్లో పోయి ఉంటే ఇలా వర్షాలు పడితే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి వచ్చింది సార్. ఇక్కడ ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించలేరు, సీరియల్ నెంబర్ అంటున్నారు, 3-4 రోజులు మొత్తానికే కొనుగోలు బంద్ చేస్తున్నారు అని చెప్పి అలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దిగి రావాలి. నువ్వు ఫామ్ హౌస్లో అంటే రైతులు ఇబ్బంది పడుతుంటే ఒక బాధ్యతాయుతమైన పార్టీగా, బాధ్యతాయుతమైన పార్టీకి అధ్యక్షునిగా తప్పకుండా కళ్ళాలకి రావాల్సి, కొనుగోలు కింద రావాల్సి వస్తుంది, రైతులకు భరోసా నింపాల్సి వస్తుంది, వాళ్ళు కూడా ఆత్మస్థర్ నింపాల్సి వస్తుంది, రైతులను ఆదుకోవాల్సి వస్తుంది విషయాన్ని గుర్తించే వీళ్ళు భారతీయ జనతా పార్టీ. నీ తాటాకు చెప్పులకు భయపడే ప్రసక్తి లేదు. కొడుగుడేస్తే రైతు తలిగింది, కొడుగుడేస్తే రాయేస్తే కొంచెం అయితే రైతు తలుతుండే, రైతుల మీద దాడులు చేస్తారా మీరు? లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తే పోలీసు ఏం చేస్తుంది? వాళ్ళ కొమ్ము కాస్తుంది. వాళ్ళ మేము డేట్ ప్రకటించినాం, టైం ప్రకటించినాం, ప్లేస్ ప్రకటించినాం, రైతులను కలిసే ప్రయత్నం చేస్తామన్నాం. దాన్ని పక్కకు పెట్టి ఇవాళ వాళ్ళు వచ్చి నిరసన వ్యక్తం, ఎవరు నిరసన వ్యక్తం చేస్తున్నారు? మొన్న ధర్నా వేసారు, ఎంతమంది రైతులు వచ్చారు, తాగి తంతలు, అది జాతీయ సమస్య, అంతర్జాతీయ సమస్య అయిపోయింది. ఒకటవ దేశం కావాలంటాడు, ఒలవ చైనా గురించి మాట్లాడతారు, ఒలవ మోడీ గారు తిరుగుతారు, ఒక మంత్రమో మేమే 100 కోట్లు ఖర్చు పెట్టిన అంటాడు, ఇంకో మంత్రమో కేంద్రమే ఉండాలంటాడు, ఒక ప్రతి గింజ మేమే ఉంటామంటారు. ఎవరి వాళ్ళు సోయి లేకుండా ఇలా అవిమర్శించబడి మేమంటున్నాం. పక్క వాన కాలంలో పంట ప్రతి గ్రామానికి కాంట వేయాల్సిందే, కొనాల్సిందే. మీరు వాస్తవాలు చేయాలా? భారతీయ మొన్న గత 7 సంవత్సరాల క్రితం ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలము 22 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. గత సంవత్సరము 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాం మేము. ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ సుధీర్ తార్తో సహా ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నది. లాస్ట్కు 2% కమిషన్ కూడా బ్రోకర్లకు ఇస్తుంది, బ్రోకర్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి ఇస్తున్నది. మీరు చేసేది ఇవాళ ఎందుకు కొనుగోలు ప్రారంభిస్తలేరు? ఇలా ఎంఎస్పీ చూడండి, గత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాకముందు 1,250 ఉండే ఎంఎస్పి, ఇవాళ ఎంత ఉందండి? 1,960 రూపాయలు అండి. ఇవాళ తప్పకుండా 2022 సంవత్సరం వరకు దాన్ని డబుల్ చేస్తాం పక్క. 1,250కి తప్పకుండా డబుల్ చేస్తాం ఇవాళ. వాళ్ళు దాని గురించి మాట్లాడారు ఇవాళ. అరే వానాకాలం పంట ఇవాళ ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, కష్టాల్లో ఉన్నారు, దాని గురించి మాట్లాడమంటే ఇలా వరేస్తే ఊరే అని చెప్పి ఒక డైలాగ్ కొట్టివా? కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి. నీ గజనీ వేషాలు మాను, రైతులను ఆదుకునే ప్రయత్నం చేయి. రైతులు ఇబ్బంది పడ దసరా కంటే ముందు వచ్చినట్టు రైతులు, వాళ్ళకు దసరా లేదు పాపం, వాళ్ళకు దీపావళి లేదు, ఇవాళ చిట్యాల లోపల మొలకలు ఎత్తున్నాయి రాత్రి వర్షానికి. ఇవన్నీ రైతులు చెప్తారని చెప్పి వాస్తవ విషయాలు బయటకు వస్తాయని చెప్పి రైతుల దృష్టి మళ్లించడానికి ఏదో కళ్ళబొల్లి మాటలతోని ఒక భయానక వాతావరణం సృష్టించాలనే ప్రయత్నంతో శాంతి భద్రత సమస్య సృష్టించాలని ప్రయత్నం చేస్తే దానికి భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, దానికి భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో. నువ్వు బయటికి రా, నువ్వు ఫామ్ బయటకు వచ్చి వాళ్ళ కొనుగోలు కేంద్రాలు దొరికితే మాకెందుకు ఇబ్బంది? నువ్వు రావా, రైతులను కలవావా, వాళ్ళ కష్టాలు తెలుసుకోవా, వాళ్ళ బాధలు తీర్చవా, ఆ సోయిలో లేవా? ఏమనంటే కేంద్రం అంటాడు, కేంద్రం ఎవరు నువ్వు కొంటున్నావా? వడ్డోలు కొంటారు, కేంద్రమే ఉంటుంది కదా, పత్తి కేంద్రమే ఉంటుంది కదా, మక్కలు కేంద్రమే ఉంటుంది కదా, కందులు కేంద్రమే ఉంటుంది కదా,
నువ్వేం చేయాలి? నువ్వేం వస్తున్నావు, ఏం బిక్తున్నావు చెప్పు. నువ్వు ఫసాయో మరి పక్క రాష్ట్రంలలో అన్ని రాష్ట్రాలలో పంట కొన్న తర్వాత 48 అవర్స్ లో అకౌంట్లో పైసలు పడుతున్నాయి. నీ పరిస్థితి చెప్పు. సాక్షాత్ ప్రభుత్వమే చెప్తుంది ఇప్పటి వరకు 7 లక్షల మెట్రిక్ టన్ల వడ్లు కొన్నామని చెప్పి అంటుంది. 60 లక్షలు ఎక్కడ? కేంద్రానికి ఎఫ్సిఐకి నువ్వు రాష్ట్రానికి జరిగిన మధ్య ఒప్పందం ఏంది? 60 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనాలి. మీరు కొన్నదంత 7 లక్షల మెట్రిక్ టన్ ప్రభుత్వమే చెప్తున్నది. చెప్పేది మీరే, చెయ్యకపోయేది మీరే. ఇవన్నీ తెలుసుకోకుండా మేము రైతులను కలవడం కాస్తే నీ నియంత పాలన కొనసాగదు. రాసి పెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ తాటాకు చెప్పలకు నీ కార్యకర్తలు భయపడతారు కావచ్చు. రైతుల కోసం రాళ్ల దాడికి సిద్ధమే, రైతుల కోసం త్యాగానికి సిద్ధమే. నరకాన నాలుగు 6 ముక్కలు నరకాను చెప్పిన ఇప్పుడు నరకతో చెప్పాను. ఏం చేసావు మరి? నా కొడుక నీ కొడుక అని మాట్లాడుతున్నావు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల గురించి మాట్లాడుతున్నాము. రైతుల కోసం నువ్వు బూతులు తిట్టినా పడడానికి సిద్ధం, నువ్వు రాళ్ళు లేసినా రైతుల కోసం పడడానికి సిద్ధం. ఫస్ట్ వానాకాలం పంట ఎప్పుడు కొంటావు, ఎన్ని రోజులు కొంటావు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు వేస్తావు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద. చెప్పే వరకు కూడా ఊళ్ళు ప్రసక్తి లేదు. ధన్యవాదాలు. Hey, put it.